బడి అంటే జ్ఞానాన్ని అందించే పవిత్ర మందిరం. అలాంటి పాఠశాలలు అక్కడక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. అలాంటి వాటిలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నాడు చదువుకున్న బడి కూడా చేరింది. దుబ్బాకలో ఉన్న ఈ పురాతన స్కూల్ కూల్చేసి నూతనంగా నిర్మించారు. కానీ ఇప్పటి వరకు ఈ పాఠశాల ప్రారంభించకపోవడంతో మందుబాబులకు అడ్డాగా మారింది. మరోవైపు విద్యార్థులు మాత్రం సరైన వసతి లేక చెట్ల కింద విద్యను అభ్యసిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి చదువుకున్న స్కూలు దగ్గర మనం ఉన్నాము. ఈ స్కూలు నిర్మాణమై 3 సంవత్సరాలు పూర్తవుతుంది. ప్రారంభోత్సవం చేయాలని చెప్పి స్థానికులు అదేవిధంగా విద్యార్థులు కోరుతున్నారు. 10 కోట్ల రూపాయలు వెచ్చించి పూర్తి నిర్మాణం చేసినా దీన్ని ప్రారంభోత్సవం చేయకపోవడంతో ఇక్కడ స్కూలు ఆవరణలో స్కూల్ లోపల కూడా పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులంతా కలిసి ఈ యొక్క స్థానిక శాసనసభ్యుడితో పాటు వీరంతా ప్రారంభోత్సవం చేస్తే బాగుంటుందని చెప్పి ఆ చెట్ల కింద పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్థులు ప్రధానోపాధ్యాయులతో పాటు ఇక్కడ స్థానికులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్ మాటల్లో ఎందుకు ప్రారంభోత్సవం చేయడం లేదో చూద్దాం. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బాల్యంలో చదువుకున్న స్కూల్ 10 కోట్లతో 2 సంవత్సరాల క్రితం నిర్మించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలని అనుకున్నారు. కానీ స్కూల్ భూమి పూజ చేసిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గెలిచారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎంపీల మధ్య ఉన్న రాజకీయంతో ఈ స్కూల్ను ప్రారంభించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెనకంజు వేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో దుబ్బాక ఓటర్లు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదనే అసంతృప్తితో కేసీఆర్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారని స్థానిక ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో మందుబాబులు ఆకతాయిలు కిటికీలు అద్దాలు ధ్వంసం చేస్తున్నారని, ఆకతాయిల ఆగడాలకు అంతులేకుండా పోతుందని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్య అభ్యసించిన పాఠశాలను 1 కోట్ల రూపాయలు వెచ్చించి నూతనంగా నిర్మించిన ఇప్పటి వరకు ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంతో పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో నేను చదువుకున్న ఈ ప్రాంతంలో బడి నిర్మాణం చేపట్టాలని చెప్పి చేపట్టిండు. కానీ ఈరోజు ఈ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు వాళ్ళ పార్టీకి చెందినటువంటి సభ్యులు కాలేదని చెప్పేసి ఈరోజు దీన్ని నిర్మాణం చేపడతలని చెప్పి ప్రజలు కూడా అందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. వాస్తవంగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు ఆ పార్టీ కాపాడుకోవడం డబ్బులు దండుకోవడమే తప్ప ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు కాపాడడంలో విఫలం చెందిందని చెప్పేసి కూడా ఈరోజు మేము ఆరోపిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వెంటనే చొరవ తీసుకొని ఈ భవనాన్ని ప్రారంభించాలని చెప్పేసి కూడా స్థానికంగా డిమాండ్ చేస్తాను. పాఠశాల ప్రారంభోత్సవానికి ముందే నూతన అద్దాలను అమర్చాలని ప్రజలు విద్యార్థులు కోరుతున్నారు. పాఠశాల అద్దాలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలను త్వరగా ప్రారంభించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై ప్రజాప్రతినిధులు త్వరగా స్పందించి ప్రారంభమయ్యేలా చూడాలని గ్రామస్తులు, విద్యార్థులు కోరుతున్నారు. ప్రజా సమస్యలే ఎజెండాగా పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న అధికార పార్టీ నేతలు ఈ పాఠశాల ప్రారంభానికి ఎప్పుడు ముహూర్తం నిర్ణయిస్తారో వేచి చూద్దాం.